రోజు ఇక్కడ గాలి బుడగనా ఇదేంటిది అని చెప్పేసి ఈ టైం లో హాస్పిటల్ కి రావడం డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి మేడం ఇట్లా ఇది అయ్యింది ఇబ్బంది ఉంది కొంచెం జ్వరం వస్తుంది చూడండి అని చెప్పేసి ములుగు జిల్లా ఏరియా హాస్పిటల్ కి రావడం జరిగింది డాక్టర్ గారు భవానీ గారు ఏమని మాట్లాడతారంటే మీరు పొద్దున రండి ఇప్పుడు రావద్దు ఇప్పుడు మేము చూడము అని అంటున్నారు అంటే ఒక ములుగు మాజీ జిల్లా పరిషత్ గా చైర్మన్ గా పని చేసినటువంటి నాకే ఈ ములుగు హాస్పిటల్ లో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడతే సాధారణ జనాలకు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతది సాధారణ జనాలు ఎట్లా ఫీల్ అవుతారు అసలు వాళ్ళని చూస్తున్నారా హాస్పిటల్ లో పట్టించుకుంటున్నారా ఎంత దారుణంగా అంటే అసలు పేషెంట్ల అంటే మర్యాదనే లేదు మరి ఇలాంటి పరిస్థితులలో ములుగు జిల్లా ములుగు నియోజకవర్గం ఉన్నది మరి గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు సూపరింటెండెంట్ గారు ఏం చేస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు ప్రజలను మంచిగా చూడండి మేమేం వేరే అడగట్లేదే మాకేం కోట్లు తీసుకొచ్చియండి అని అనట్లేదే మా ఆరోగ్యం బాలేక మేము వచ్చినాం మాలాగ ఎంతో మంది ప్రజలు వస్తున్నారు సామాన్యంగా కనిపిస్తే మీకు మనుషుల్లా కనబడరు కావచ్చు ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కనీసము మర్యాద కూడా లేకుండా రేపు రండి ఇవాళ చూడము అంటున్నారు డాక్టర్ గారు ఎందుకుంటారు అండి మనకు బాధ లేకపోతే ఇక్కడికి వస్తామా బాధ ఉంటేనేగా ఇక్కడికి వచ్చేది దయచేసి ప్రజలారా అర్థం చేసుకోండి ములుగు జిల్లా ఆసుపత్రి ఎట్లా నిర్వహించబడుతుందో ఆలోచించుకోండి।